మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ మరణించాడు గత నెల దండ కార్యాలయం గెరిల్లా జోన్ లో శ్వాస విడిచినట్లుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ ప్రతినిధి అభయ్ ప్రకటించారు అరవై తొమ్మిది ఏళ్ళ జీవితంలో నలభై ఎనిమిది సంవత్సరాల పాటు పలు రంగాల్లో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఈ నెల ఐదు నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కటకం సుదర్శన్ సంస్మరణ సభలను నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన కటకం సుదర్శన్ పట్టణంలో ప్రాథమిక విద్య మంచిర్యాలలో డిగ్రీ చదివారు ఆ తర్వాత మైనింగ్ డిప్లొమా చేసేందుకు హైదరాబాద్కు వచ్చి కమ్యూనిస్టు రాజకీయాల ప్రభావంతో ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అజ్ఞాతంలోకి వెళ్లిన సుదర్శన్ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర కమిటీలో స్థాయికి ఎదిగారు కటకం సుదర్శన్